సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి 36, 33, 38 వార్డులలో మంచినీటి సమస్య తీవ్రం కావడంతో ఈ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ స్థానిక ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో బైపాస్ రోడ్డుపై సాయిబాబా కమాన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి సంగారెడ్డి ఇన్ఛార్జ్ కమిషనర్ ఇంతియాజ్ వచ్చి నీటి సరఫరా సక్రమంగా ఏ విధంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు కౌన్సిలర్లు. ఈ యొక్క ధర్నాకి స్పందించి వారు 30, 33, 36 వాళ్ళకి 11, 12 వాళ్ళకి కావాల్సిన నీటి సప్లైని ట్యాంకర్ ద్వారా చేస్తామనేసి మాకు హామీ ఇచ్చడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ట్యాంకర్లు ఎన్ని రోజుల నుంచి రావట్లేదమ్మా?